హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఈరోజు సాక్షి పేపర్లో గ్రామ మరియు వార్డు వాలంటీర్లు విధుల్లో చేరి సంస్థను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సాక్షి పేపర్లో స్పెషల్ స్టోరీ రావడం జరిగింది. అందులో ఉన్న పూర్తి వివరాలు మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడని ప్రతి ఒక్కరికైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే వాలంటీర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అలాగే డెఫినెట్లీ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేస్తే మన సపోర్ట్ ఉంటుంది మన వాలంటీర్ ఛానల్ తరఫున. ఈరోజు సాక్షి పేపర్లో చూసినట్లయితే అందరికీ అన్నిటికీ తామే అంటూ మెయిన్ హెడ్లైన్తో మ్యాటర్ అయితే వేయడం జరిగింది. అందులో వాలంటీర్ వ్యవస్థకు ఏడాది పూర్తి చేసుకుంది. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, లబ్ధిదారులు ఇళ్లకే డోర్ డెలివరీ, అలాగే అవినీతి పక్షపాతానికి తావు లేకుండా అర్హులకు 59,000 కోట్ల పంపిణీ, కరోనా విపత్కర పరిస్థితులు కూడా క్రియాశీలక పాత్ర వహించారు. 10 రోజుల్లోనే 10.52 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు, 2 లక్షల మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. అయితే గత టీడీపీ ప్రభుత్వం పల్స్ సర్వే పేరిట ప్రతి కుటుంబానికి వ్యక్తిగత వివరాలు సేకరించడానికి 2 ఏళ్ళ సమయం పట్టింది. అయితే ప్రతి వాలంటీర్ తన పరిధిలో 50 కుటుంబాల సమాచారాన్ని 2 నెలల్లో సేకరించారు అంటూ మనకు హైలైట్ చేయడం జరిగింది. అయితే ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చూడండి, ఇందులో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థకు 7 కాలం పూర్తి అయ్యింది. ఆ పనులకు ప్రత్యేకంగా వాలంటీర్లకు అవసరమా అని విమర్శించిన ప్రతిపక్షాలు నోరు మూతపడేలా వాలంటీర్ వ్యవస్థపై అద్భుత విజయాన్ని అందుకుంది. అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది వాలంటీర్లు వ్యవస్థ. అయితే మునిపెమ్ముడు లేనంత విధంగా మనకైతే ఈ ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగే పని లేదు. అలాగే ప్రభుత్వ పథకం తమకు అందాలంటే చేతులు తడపాల్సిన అవసరం అయితే లేదు. ఏ నాయకుడు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కులమత ప్రాంతాలు అతీతంగా మనకు లబ్ధిదారులు ఇళ్లకే వెళ్ళి సంక్షేమ పథకాలు అందించడం దేశంలోనే ఇదే ప్రథమం. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 260,000 మంది వాలంటీర్లను ప్రభుత్వం ప్రజల ముంగటికి తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్లయితే 4.5 కోట్ల మంది లబ్ధిదారుల ఎంపికల్లో రైతు భరోసా, అమ్మఒడి, మత్స్యకార భరోసా, కాపు నేస్తాం, నేతన్న నేస్తాం, జగనన్న తోడు, వాహనమేత్ర, జగనన్న తోడు, ఇలా వైఎస్ఆర్ చేత అంటూ అనేక పథకాలు దాదాపుగా 4.5 కోట్ల మంది లబ్ధిదారుల ఎంపిక వాలంటీర్లదే కీలక పాత్రని. వివిధ పథకాల ద్వారా 59,000 కోట్ల ప్రభుత్వ సాయాన్ని అందించడం జరిగింది. అర్హత ఉంటే 10 రోజుల్లోనే పింఛన్ కార్డు, రేషన్ కార్డు అలాగే లబ్ధిదారులు అందిస్తున్నారని, వాలంటీర్ సేవతో దాదాపుగా 10.52 లక్షల మందికి కొత్తగా పింఛన్లు, 2 లక్షల మందికి కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరయ్యాయని మనం చెప్పడం జరుగుతుంది. అవతాతలకు కన్నీళ్లు తుడిచి అలాగే కదలేని స్థితిలో ఉన్న అవతాతలకు మనకు ప్రతి నెల సూర్యోదయం అవకాశం ఉండగానే ప్రతి నెల తెల్లవారుజామున 1వ తారీఖున ఈ పింఛన్లు అందించడం, ఇలా కరోనా పోరులో కూడా వాలంటీర్దే కీలక పాత్ర అంటూ మనకైతే చెప్పుకోవచ్చు రావడం జరిగింది. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో, కరోనా సోకిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లను గుర్తించడంలో వాలంటీర్ల కృషికి విమర్శకులు ప్రశంసలు సైతం దక్కాయి. నిరుపేదలకు ప్రభుత్వం 1,000 రూపాయలు సాయం చేసినందున లబ్ధిదారులు ఇళ్లకే పంపిణీ చేశారు. అయితే రాబోయే రోజుల్లో కరోనా కవచాలు వాలంటీర్లు రేపటి నుంచి అంటూ ఒక మెయిన్ హెడ్లైన్తో మొత్తం టోటల్ ప్రచారం అయితే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి కూడా మనకు గ్రామ వార్డు వాలంటీర్ల సంస్థలు సాధించినటువంటి విజయాలే వేయడం జరిగింది తప్ప, రాబోయే రోజుల్లో గ్రామ వార్డు వాలంటీర్ల ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనేది సాక్షి పేపర్ అయితే ఊహాగతంగా వదిలేయడం జరిగింది. లేనిపోయిన అంశాలు అయితే అన్ని అంశాలు కూడా ప్రచురించారు. వాలంటీర్ చేసిన గొప్పతనము, అలాగే వాలంటీర్ చేసిన కృషి అన్నీ కూడా చెప్పడం జరిగింది తప్ప, రాబోయే రోజుల్లో గ్రామ వార్డు వాలంటీర్లకి పలాన ఇంత జీతం పెరుగుతుందని కానీ, అలాగే వీళ్ళ ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుంది కానీ ఎక్కడ కూడా మనకైతే ప్రచురించకపోవడం పెద్ద మైనస్ అండ్ క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పుకోవాలి. సో ఈ విధంగానైనా సరే ఈ యొక్క మనకు జీతాలపైన స్పందిస్తారని ఎక్స్పెక్ట్ చేసాము. ఆగస్టు 15 తర్వాత ఈ రోజు పేపర్లో వస్తుందని అయితే చాలామంది అయితే అనుకున్నారు. కానీ గ్రామ వార్డు వాలంటీర్లు స్పందిస్తుందని చాలామంది అయితే అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఇలా మనకు స్పందించకూడదు, చాలా మైనస్ అని చెప్పుకోలేదు. సో ఈ జీతాలపై మనకు స్పందింపు అనేది ఒక క్వశ్చన్ మార్గాన్ని నిలవబోతుందా అనేది వాలంటీర్లు అయితే మర్చిపోవాల అవసరం అయితే ఎంతో ఉంది. అయితే రీసెంట్గా మనకు క్యాబినెట్ మీటింగ్ అనేది 9 అయితే పెట్టబోతున్నారు. అందులో ఏమైనా అంశాలు మాట్లాడతారా అంటే మాత్రం సో వేచి చూడాల్సిందే 19 దాకా. సో ఇది ఫ్రెండ్స్, ఇందులో గ్రామ వార్డు వాలంటీర్లు 1 ఇయర్ సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతులు మాత్రమే వివరించిన తప్ప ఎటువంటి వాలంటీర్ ఫ్యూచర్ని బట్టి దృష్టి పెట్టుకుని ఎటువంటి వార్తలు అయితే రాయలేదు. ఈ వీడియో మీద తప్పకుండా లైక్ చేసి మరి వెంటనే వాలంటీర్ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.